निन्ने निर्मला सीतारामन गारु केंद्र मंत्री गारु ओक माट चेप्पारु मेमु लाक्डौन पेट्टिन तर्वात आंध्रप्रदेश राष्ट्रानिकि दग्गर दग्गर 8000 कोट्ल 14 15 फैनांस कमीशन लो डब्बुलु इच्चामनि चाला स्पष्टंगा अवि चेप्पिंदि अंटे केंद्रं कूडा एक्कडिकक्कड उंडे रिसोर्स अन्नि ए विधंगा सद्विनियोगं चेयालि ఈ కష్టకాలంలో ఏ విధంగా రాష్ట్రాలు రాష్ట్రం కేంద్రం కలిసి పనిచేయాలి అనే విషయంలో వాళ్ళు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఆ డబ్బులు వచ్చినప్పుడు కూడా మీరు అవి కూడా సక్రమంగా ఉపయోగించకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు తప్ప ఏమాత్రం కూడా ప్రజాహితం కోసం మీరు పనిచేసే పరిస్థితుల్లో లేరు. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే కేంద్ర మంత్రి ఒక మాట మాట్లాడి మేము తక్కువ రేట్ కరెంట్ ఇస్తున్నాం, మీరు ఇష్ట ప్రకారం కరెంట్ రేట్లు పెంచుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తే దానికి వ్యక్తిగత దాడులకు దిగే పరిస్థితికి వచ్చారు, అసభ్యంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అంటే ఎవరు ఎక్కడ ఏ మాట చెప్పినా, ఒక మంచి మాట చెప్పినా, ఒక కన్స్ట్రక్టివ్గా సజెషన్స్ ఇచ్చినా మీరు ఏ సజెషన్స్ తీసుకోకుండా మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ సమయంలో మనం చూసాం కిట్లు కొనుగోలులో అవినీతి జరగడం, బ్లీచింగ్లో అవినీతి చేయడం, ఇంకొక పక్క ఏదైతే విశాఖపట్నంలో మెట్టెక్ జోన్ పెట్టామో అది కూడా సరిగా ఉపయోగించుకోలేని పరిస్థితి. నిన్ననే ఏదైతే ఈ కరోనా వైరస్కి ఫస్ట్ టైం ఒక వ్యాక్సిన్ కనుక్కోవడానికి భారత్ బయోటెక్ ముందుకు వచ్చారు. ఆ భారత్ బయోటెక్ వస్తే నాకు పాత రోజు జ్ఞాపకం వచ్చాయి. 20 సంవత్సరాల కంటే ముందు బయోటెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు జినోమ్ వ్యాలీ స్టార్ట్ చేశాం. అక్కడ ఈరోజు ఒక 20,000 మంది పనిచేసే పరిస్థితికి ఉన్నారు. ఇండియాలో ఇలాంటి బయోటెక్నాలజీ పార్క్ ఎక్కడా లేదు. ఏషియాలోని అతిపెద్ద పార్క్ హైదరాబాద్లో ఉందంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల, ఆ రోజు తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల ఇది ఈరోజు ఆ పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ కరోనా వైరస్లో కూడా మీరు అన్ని తప్పుడు సమాచారాలు ఇచ్చి ఏదో విధంగా పబ్లిసిటీ చేసుకుని మీరు మనుగడ సాధించాలనుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు. నిన్న మీరు చేసిన పనింటి 108 104 అంబులెన్సెస్, ఇందులో ఏం జరిగింది? కొత్తగా వచ్చిన అంబులెన్సులు ఇంతవరకు లేవా? ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో 1800 అంబులెన్స్లు ఇచ్చాం, వివిధ రకాలైన అంబులెన్స్లు పెట్టాం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం, రెగ్యులర్ అంబులెన్స్లు పెట్టాం, ఫీడర్ అంబులెన్సెస్ పెట్టాం. గిరిజన ప్రాంతంలో అంబులెన్స్లు పోలేని రోడ్లు ఉన్నాయి. అలాంటప్పుడు స్కూటర్లో దానికి స్పెషల్గా డిజైన్ చేయించి ఇన్నోవేటివ్గా వాళ్ళు ఆ స్కూటర్లో తీసుకొచ్చి మెయిన్ రోడ్లో అంబులెన్స్ కనెక్ట్ చేసే విధంగా స్పీడర్ అంబులెన్సెస్ పెట్టాము. అదేవిధంగా ఏదైతే ప్రతి ఒక్క ఊరికి పంపించడానికి ఒక రొటేషన్గా మొబైల్ క్లినిక్స్ పెట్టాము. అంతేకాకుండా మహాప్రస్థానం పెట్టి ఎవరన్నా చనిపోతే ఆ డెడ్ బాడీ కూడా ఆ ఇంటికి తీసుకపోవడానికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పెట్టాము. ఈ విధంగా అనేక వినూత్నమైన కార్యక్రమాలు. ఈరోజు టీబీ ఉంది, టీబీ కంట్రోల్ కోసం ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. మొన్నే భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది, 2వ రాష్ట్రంగా బ్రహ్మాండంగా చేశారని అభినందించారు. అది మీరు చేశారా? ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తే ఈరోజు ఆ క్రెడిట్ మీరు తీసుకుంటున్నారు తప్ప మీరు చేసిన ఇనిషియేటివ్ కాదు. నిన్న పెట్టిన దాంట్లో మీరేంటి, మొత్తం 1800 ఆ రోజు మేము అంబులెన్సెస్ పెట్టి స్పెషలైజ్డ్ అంబులెన్సెస్ పెట్టాం, లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ అందులో అంబులెన్స్లో పెట్టాం. ఎవరైనా ఒక యాక్సిడెంట్ జరిగింది ఇమీడియట్గా అతనికి ఆక్సిజన్ ఇవ్వాలి, లేకపోతే ఇమీడియట్గా అతన్ని మనం ఇంటెన్సివ్ కేర్లో మరిగా ఏమేమి కావాలో అవన్నీ ఉండాలి అన్నప్పుడు ఆ సపోర్ట్స్ అన్నీ పెట్టాం. అవన్నీ ఒక హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి ఉంటాడు, అతన్ని 1/2 గంట 20 నిమిషాలు చేసేపోయే లోపల టైం అవుతుంది, ఆ టైంలో ఈ విధంగా చేయాలని ఇలాంటి స్పెషల్ వెహికల్స్ అన్ని డిజైన్ చేసి ఏవైతే సపోర్టింగ్ సిస్టమ్స్ ఉంటాయో అన్నీ పెట్టి
ఒక వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు దానికి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడతారా? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు చెప్పండి. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని ఏ రోజు ఇచ్చారు మీరు? విజయసాయి రెడ్డి పుట్టినరోజు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఆయన అల్లుడికి ఇచ్చారు. ఆయనకు ఒక కంపెనీ ఉంది, చారిటీ ఉంటే పెట్టమనండి. ఎందుకు పెట్టకూడదు? అలాంటి వ్యక్తికి మీరు గిఫ్ట్ కింద నిన్న 307 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మా పార్టీ వాడు చాలా స్పష్టంగా చెప్పారు, క్రోనలాజికల్గా చెప్పారు. ఇప్పుడు కాంట్రాక్ట్లో ఒక ఏజెన్సీ ఉంది, ఎందుకు వాళ్ళు తొలగించారు? వేరే సిటీల్లో వాళ్ళు చేస్తున్నారు. అలాంటివన్నీ తొలగించి మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం కోసం మీరు అలాంటి తప్పుడు విధానాలు చేసి నిన్న పెద్ద షో చేస్తారన్నారు. అన్ని వెహికల్స్ తీసుకొచ్చి ఇక్కడ ఏదో పెద్ద డెమోన్స్ట్రేషన్ చేసి కొత్తగా మీరు ఏదో చేసినట్టు చేయడం ఎంతవరకు సబబని అడుగుతున్నాను, ప్రజలను అడుగుతున్నా నేను. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఆ రోజు మేము ఇవన్నీ చేశాం. వైద్య రంగంలో వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం, పెద్ద ఎత్తున బడ్జెట్ను పెంచాం. ప్రతి ఒక్కరు పుట్టినప్పటి నుంచి, గర్భంలో గర్భం దాల్చినప్పటి నుంచి 3 నెలల నుంచి టెస్టింగ్ల దగ్గర నుంచి పౌష్టిక ఆహారం దగ్గర నుంచి మనిషి ఆరోగ్యం దగ్గర నుంచి మనిషి చనిపోతే గౌరవప్రదంగా అతనికి ఫ్యూనరల్ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేశాం. ఇలాంటివి ఆ రోజు చేస్తే ఈరోజు మీరు చేసిన పని దాన్ని ఏదో కావాలని చేసి మీరు యాడ్స్ ఇచ్చుకొని ఇష్టానుసారంగా పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు తప్ప మీరు చేసింది ఏమీ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.